నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వరుస తుఫాన్ల కారణంగా వరి నాట్లు నష్టపోయిన రైతులకు 80% రాయితీతో విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ రమేష్ బాబురెడ్డి రైతులను కోరారు. నియోజకవర్గంలో 3812 మంది రైతులకు 1252 కోట్లు నేరుగా ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోందని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో ఉన్న ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు అగ్రికల్చర్ ఏడీఏ శివనాయక్, ఏవో భవానీ, టెక్నికల్ ఏవో చెంచిరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ కలిసిన దానికి కారణం ఏంటంటే, ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి విత్తనం ఏదైతే రెండోసారి అందరూ కూడా వాళ్ళు నార్మల్ పోసుకోవడం, ఆ నార్మల్ అన్నీ కూడా ఈ మధ్య జరిగినటువంటి వచ్చినటువంటి తుఫాన్కి మొత్తం పూర్తిగా పోవడం, మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు 80% సబ్సిడీతోటి విత్తనం వాళ్ళకి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం, ఆ యొక్క ఇది ఫుల్ఫిల్ చేయడంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలి, తొందరగా ఆ యొక్క రైతులకి ఏ విధంగా ఈ విత్తనం చేరాలి అనేటువంటి దీని గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మధ్యాహ్నానికి ముఖ్యంగా 2 వెరైటీస్ ఏదైతే ఉన్నాయో 2 వెరైటీస్ వస్తున్నాయి. ఒకటి వచ్చి 6.5 వెరైటీ అయితేమి, డిపిటీ వెరైటీ అయితేమి, రెండు కూడా 6.3449 వెరైటీ ఈరోజు వస్తుంది. అదేవిధంగా రేపు 6.0 వస్తుంది విత్తనం ఇక్కడికి. అదంతా కూడా రైతులు చేర్చడం జరుగుతుంది. చేర్చి వాళ్ళు తొందరగా నార్మల్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో 80% సబ్సిడీతో సీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో 80% సబ్సిడీ అనేది మన రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి విషయము. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతం అనేది మరొకసారి నిరూపించుకోవడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈరోజు ఖరీఫ్ సంబంధించి 2019 ఖరీఫ్కు సంబంధించి 3812 మంది లబ్ధిదారులకి మన యొక్క కాన్స్టిట్యూషన్లో మాత్రమే, మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 5 మండలాలకు మాత్రమే 3812 మంది లబ్ధిదారులకి 4,16,16,857 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఇన్సూరెన్స్ అమౌంట్ జమ అవుతుంది ఈరోజు. ఇది కూడా గొప్పగా చెప్పుకోదగినటువంటి విషయము. సో ఒక్క కాన్స్టిట్యూషన్కే 4,25,16,857 రూపాయలు వేయడం అంటే ఇది ఆషామాష పని కాదు. అదేవిధంగా ఖరీఫ్ ఎక్కువ ఉన్నటువంటి, అంటే ఖరీఫ్ పంట ఎక్కువ వేసేటువంటి నియోజకవర్గం మనము సూళూరుపేట తీసుకుంటే సుమారు 9 కోట్లు అక్కడ ఉన్నటువంటి రైతులకి, 9 కోట్ల మందికి సుమారు 10,000 మంది రైతులకి 9 కోట్ల రూపాయలు అక్కడ జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు సంబంధించి ప్రతి విషయంలో తను పూర్తి సహకరిస్తూ సహకారం చేస్తూ వస్తున్నారు. ఆయనకి నా మనస్ఫూర్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్బీకీలో ఉన్నటువంటి నిల్వలు, వాటి యొక్క రేట్ వివరాలు ఏడి గారు. మరి మన యొక్క మా సబ్డివిజన్లో 4 మండలాలు ఉన్నాయి, గూడూరు, చిల్లకూరు, ఓజలి, మనగూరు. ఈ 4 మండలాల యొక్క రైతులకి మండల గ్రామ స్థాయిలో ఆర్బీకే స్థాయిలో అంటే రైతు భరోసా కేంద్రాలలోనే రైతులు స్వయంగా కనుక వాళ్ళకి కావలసిన యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ వాళ్ళు కనుక అక్కడ రైతులు డైరెక్ట్గా ఆర్బీకేలో వాళ్ళు కనుక అక్కడ గ్రామ స్థాయి సహాయకులు ఉంటారు, వ్యవసాయ సహాయకులకి ద్వారాగా కనుక యూనియన్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళకి యూరియా వచ్చేసి 265 రూపాయలకి బ్యాగు. అదే రకంగా కాంప్లెక్స్ ఎరువులు కూడా మామూలుగా అదే ఎంఆర్పి రేటు కంటే కూడా 10 రూపాయలు తక్కువగా వాళ్ళకి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా కూడా మేము రైతులకి అందించడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈ ఆర్బీకే వయసుగా రైతులు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే రకంగా వ్యవసాయ అధికారులకి, ఆర్బీకీలో ఉన్న సిబ్బంది కూడా మరి యొక్క వాళ్ళ గ్రామాల్లో రైతులకి ఎంత మాత్రంలో కావాలో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి మాకు తెలియజేసినట్లయితే వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్ట్ లేకుండా కూడా ఈ ఎరువులు అంటే
యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ రైతులకి ట్రాన్స్పోర్ట్ లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరే చేర్చడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఇప్పటికే ఒక నెల సీజన్ లేట్ అయింది కాబట్టి దాన్ని కూడా మనకి కాకుండా రైతులు త్వరగా విత్తనాలు తీసుకొని నాటు పోసుకొని వ్యవసాయ శాఖ ఇచ్చిన సూచనల మేరకు పాటించి మంచి దిగుబడులు పొందాలి.